హలో అండ్ వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్ టీమిండియా న్యూజిలాండ్ జట్లు ఇంగ్లాండ్ వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్లో తలపడనున్న సంగతి తెలిసిందే ఈ మ్యాచ్ కు మరికొద్ది రోజులే ఉంది కాగా ఈ ప్రతిష్టాత్మక ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఎవరు గెలుస్తారోరని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే రెండేళ్లుగా సాగుతున్న ఈ సుదీర్ఘ టోర్నీలో టీమిండియా న్యూజిలాండ్ మినహా అన్ని జట్లపై విజయం సాధించి తుదిపోరుకు సిద్ధమైంది ప్రస్తుతం న్యూజిలాండ్తోనే డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడుతుండటం గమనార్హం ఇక పాత రికార్డులను గమనిస్తే ఐసీసీ టోర్నీలో న్యూజిలాండ్ టీం పలుమార్లు ఇండియాకు షాక్ ఇచ్చింది దీంతో కివీస్ తో మ్యాచ్ లో టీమిండియా ఎలా రాణిస్తుందోనని ఆందోళనకు గురిచేస్తుంది రెండు వేల సంవత్సరంలో ఐసీసీ నాకౌట్ సిరీస్ లోను భారత్ ను కివీస్ ఓడించింది ఆ తర్వాత రెండు వేల పదహారులో ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచకప్ లో లీగ్ దశలో ఇండియా న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి ఈ మ్యాచ్ లోను భారత్ కు షాక్ ఇచ్చింది కివీస్ అనంతరం రెండు వేల పంతొమ్మిదిలోనూ మరోసారి ఐసీసీ రెండు వేల పంతొమ్మిది ప్రపంచకప్ సెమీస్ లో తలపడ్డాయి ఈ మ్యాచ్ న్యూజిలాండ్ విజయం సాధించి మరోసారి భారత్పై తమ గెలుపు రికార్డును పదిలం చేసుకుంది ఈ ఛాంపియన్షిప్ పోటీల్లో న్యూజిలాండ్తో ఇండియా రెండు టెస్టులో తలపడింది తొలి టెస్టులో న్యూజిలాండ్ పది వికెట్ల తేడాతో గెలుపొందగా రెండో టెస్టులో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది దీంతో ఐసీసీ టోర్నీలో న్యూజిలాండ్ ఎప్పుడూ భారత్ కు చేదు అనుభవమే మిగిల్చింది ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ లోని సౌత్ లో తటస్థ వేదికగా జరుగుతుండటంతో మ్యాచ్పై ఆసక్తి పెరుగుతుంది కానీ ఆ ఫైనల్కు ముందు న్యూజిలాండ్ తో రెండు టెస్ట్ల సిరీస్ ఆడటం వల్ల ఆ జట్టుకు కలిసొస్తుందని పలువురు క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో కొహ్లిసేన ఎలా ఆడనుందో వేచి చూడాలి